కృష్ణాష్టమి అంటారు, కానీ ఇది నిజంగా గోకులాష్టమి అని. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క దైవత్వం గోర సంరక్షణలోనే ఉంది. దేశంలో ఉన్న గోవులన్నింటినీ ఆయన పాలించాడు, తీసుకువెళ్ళి మేపించి వేణువు వాయించి వాటికి వినోదం కలిగించాడు. అందుకే గోవిందుడు అని, గోపాలుడు గోవిందుడు, అది ఆయన యొక్క ప్రత్యేకత. కృష్ణుని మీద ఉన్న గ్రంథాలన్నింటినీ నేను అధ్యయనం చేశాను. కృష్ణకర్ణామృతం ఒక 400 శ్లోకాలు కంఠస్థం పెట్టాను. అలాగే శ్రీకృష్ణ లీలాతరంగిణి, గీత గోవిందం, కృష్ణాష్టకం, భాగవతం దశమస్కందం, ఇవన్నీ కంఠస్థం పెట్టి ఎన్నో ఏళ్ళు కృష్ణ తత్వంలో మునుగులాడాను. తర్వాత ఎంత కష్టమో, క్లిష్టమో, కాంప్లికేషను, కన్ఫ్యూజను, కాంట్రడిక్షను అన్నది అర్థమైంది. కృష్ణతత్వాన్ని తెలుసుకున్నవారు చాలా అరుదు. దేశమంతా నేను తిరిగి చూశాను. పిల్లలకి, చిన్న పిల్లలకి సరదాగా ఉంటుంది, కానీ కృష్ణతత్వాన్ని సరిగ్గా ప్రవచించిన వారు అరుదవడం వల్ల ఎన్నో తప్పుడు మార్గాల్లో యువత తప్పిపోవడానికి అవకాశం వచ్చింది. పెద్దలు కూడా, గీత ఉపదేశం చాలా గొప్పది. గీతలో నేను 46 గీత అంతా కంఠస్థం పెట్టి 1946 తర్వాత భాష్యాలన్నీ చదివినానండి. గీతలో ముఖ్యమైనవి ఒక 20-25 శ్లోకాలు చాలా విశేషమైన ఆధ్యాత్మిక చింతన ప్రదర్శించాయి. తక్కినవి ఎంత ఉపయోగం అన్నది చర్చించవలసిన విషయం. గీత యొక్క ఉపదేశం యొక్క పర్యవసానం అందరికీ తెలిసిందే. 18 క్షౌహిణీలు జనం, వీరులు, గురువులు, బంధువులు సమసిపోయారు. మిగిలిన వారు అనాథలు, వితంతువులు, పిల్లలు. భారతం చదివినప్పుడు సౌక్తిక పర్వం, స్త్రీ పర్వం, మౌసల పర్వాల్లో భారతం యొక్క చాలా విషమమైన పరిస్థితి మనకి తెలుస్తుంది. అనాథలే దేశమంతా నిండిపోయారు. కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళిపోయాడు. ఎవరు మిగిలారు? ఎవరి కోసం? పాండవులు ఏమి నొల్లుకున్నారు? అర్జునుడు మొదట్లో చెప్పినది విషాదం యోగంలో అదే నిజమైంది. జ్ఞానబోధ వల్ల మంచి జరగాలి, దుష్ట చతుష్టయాన్ని నిర్మూలించితే సరిపోయేదేమో. గురువులను అందరినీ, విద్యావంతుల్ని, కుశలమైన విద్య కలిగిన వాళ్ళని అందరినీ ప్రపంచంలో నుంచి తీసేస్తే ఏమిటి మిగిలింది? భారతదేశానికి ఏమిటి ఉపకారం? ఇప్పటి వరకు గీతలో ఎన్నో విషయాల్ని ఎంతగానో చర్చించాము. ఆఖరిలో కృష్ణ పరమాత్మ 18:67 శ్లోకంలో, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కథాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి అని చెప్తాడు. ముందు 4-5 శ్లోకాల్లో అద్వేష్ట సర్వభూతానాం నిర్వైర సర్వభూతేషు సమశత్రౌతమిత్యేచ ఇలాగే ఎన్నో చక్కని భావాలు
పరమాత్మ తత్వాన్ని ఇనుమడింపజేశాయి. కానీ ఆఖరిలో ఇది చెప్పకూడదు, అసలు చెప్పవలసింది వాళ్ళకే. ధన మూట ఇచ్చి బీదవాళ్ళకి ఇవ్వకు, ధనవంతులకే ఇది పంచిపెట్టు అన్నట్టు అది ఉండకూడదు. పండితులు ఎంతోమంది నేను చర్చిస్తే వారు అవునని ఒప్పుకోవలసి వచ్చింది. పరమాత్మ ఇది చెప్పలేదనిపించింది నాకు ధ్యానంలో. అది పరమాత్మ చెప్పవలసిన మాటలు కావు. అలాగే వేద విరుద్ధమైన విద్య ఏది కూడా మంచిది కాదు. నాహం వేదే నతపస అని చెప్పి రెండు మూడు చోట్ల చెప్తాడు. వేదానికి అతీతుడు కాదు పరమేశ్వరుడు, వేద వేద్యుడు. వేదవాదరతా పార్థ నాణ్యదస్తీతి వాదిన అని వేదాన్ని తృణీకరించే భావం సాధారణులకి కలిగించే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నిటినీ పక్కన పెట్టి ముఖ్యమైనది లోక సంగ్రహమే వాపి కర్మకర్తృమిహార్హసి, ఇటువంటి చక్కని మాటలు గీతలో ఉన్నవి తీసుకోవాలి. అంతేకాని గీత అంతా కంఠస్థం పెట్టేసి సంస్కృతం బాగా వస్తుంది, చక్కగా సులువుగా ఉంటుంది. సూపర్ చైనా క్లే ఎంత మదించినా పిసికినా హాయిగా ఉంటుంది. దానివల్ల ఏమిటి మనకి ప్రయోజనం, ఇల్లు కట్టగలమా అన్నది ఆలోచించుకోవాలి. ఏ విద్య వల్ల ప్రజలకి ఉపయోగం వస్తుంది అన్నది తెలుసుకోవాలి. కృష్ణుడు చాలా విశేషమైన సేవ చేశాడు ప్రపంచానికి. కానీ ఆయన పుట్టుక మునిపే, కడుపులో పడక మునిపే తల్లిదండ్రులు జైల్లో ఉండి ఆ తల్లి దేవకి 7 గర్భసుఖాలు అనుభవించాలా? ఇలాంటివి ఎన్నో విషయాల్లో అర్థం చేసుకోవడం చాలా కష్టం. కృష్ణ పరమాత్మ రాత్రి 12 గంటలకు పుట్టాడు. శ్రీరామచంద్రమూర్తి 12 గంటలకి సూర్యుడు ఉచ్చ దశ అందు ఉన్నప్పుడు ఈ ఇద్దరు రెండు ఫల్క్రమ్లని నాకు అనిపించింది. అంటే ఈ భూమి అంతా ఆధ్యాత్మిక ప్రపంచం అంతా వీరిద్దరి మధ్య తిరుగుతోందేమో అనిపిస్తుంది. కానీ కృష్ణతత్వం తెలుసుకోవడం చాలా కష్టం. రాముని యొక్క నడత తత్వం, చరిత్ర, నామం చాలా తేలిక. మృదుభాషి, పూర్వభాషి, సత్యభాషి, మితభాషి అనే రామతత్వం 4 ముక్కల్లో చెప్పచ్చు. కృష్ణతత్వం ఎవరూ చెప్పలేరు. సత్యభామ ఆయన తలని తనడమేమిటి, అసురుడు 27 మాటలు ఈయన్ని పారదోలడం ఏమిటి, జరాసంధుడు దగ్గర బంధువుల్ని నాశనం చేయడం ఏమిటి, చిన్నపిల్లవాడిగా ఎన్నో చేష్టలు చేయడం ఏమిటి, గోప జనమే ఈయన బంధువుల, ప్రపంచమంతా పరమాత్మ అన్నప్పుడు అందరికీ చెందినవాడే అయి ఉండాలి. అంతేకాని గోపాంగణ పరిరంభణ లోల ఇలాగా ఎన్నో అసభ్యమైన వర్ణనలు చేస్తారు. గోపికలతోటే ఆయన జీవితం అంతా అయింది, తక్కిన వాళ్ళకి ఏమీ సంబంధం లేదా? ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఉపయోగపడి జ్ఞానం అందులో ఏమిటి మనం తీసుకోవాల్సింది గీతలో అన్నది చర్చించగలిగిన ధీమంతులు నాకు ఎక్కడో కానీ కనబడలేదు. ఏదో రొటీన్గా విద్య నేర్చుకుని హాయిగా చర్చించుకోవచ్చు, జీవితం అంతా చర్చించుకోవచ్చు, కానీ నిజమైన జ్ఞానాన్ని పొందడం చాలా కష్టం. కాకి వట్రసుడి శాకిందణ కృష్ణ
నేను మంత్రం చెప్పుకుందామని కృష్ణ మంత్రాన్ని అంటే మా తాతగారు ఆయన అనేవారు, కృష్ణ మంత్రం అన్నది లేదురా, గోపాల మంత్రం. గోవుల్ని రక్షించాడు ఆయన, దేశంలో ఉన్న గోవుల్ని అన్నింటినీ. అలాగే ఇప్పుడు గో సేవ చేయాలి, గోవులన్నిటినీ కూడా అంతలాగా ఆయన రక్షించుకొచ్చాడు. వాటి ఆనందం కోసమే వేణువు వాయించేవాడు. అంతేకాని అది పట్టుకుని మనం రాధా రాధా అని గెంతడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. భాగవతంలో నాకు రాధ కనబడలేదు, హరివంశం నుంచి తీసుకొచ్చారు. ఏ విధంగా ఆయన యొక్క దగ్గర ఉన్న వాళ్లతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ ఏవో తాత్వికమైన అర్థాలు చెప్పుకుంటూ సంతోషపడమేనా? మనకు ఉపయోగపడేవేమిటి సంసారాలకి ఈ ప్రపంచంలో? చిన్నపిల్లలు, విద్యార్థులు, శృంగార లీలలేనా ప్రధానం? కృష్ణుని యొక్క గోసేవ ఏది? ఆయన వ్యాస భాగవతం చదివాను నేను, అదే పోతన భాగవతం కూడా చూస్తే చాలా చక్కగా పోతన కృష్ణ తత్వాన్ని బాగా ఆకళింపు చేసుకున్నవాడు. వ్యాసుడు భాగవతం రాశాడు, భారతం రాసిన తర్వాత ఆయనకి మతి భ్రమించి మనశ్శాంతి పోయి భగవత్ కథల్ని రాసుకున్నాడు. అందులో నవమస్కందం రాముడికి పూర్తిగా పరమశాంతి సుఖ నిధాన దివ్య రామనామం అని, శాంతి అన్నది రామనామం వల్లే వస్తుందని. కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎన్నో రకాలుగా విని పాడి ఆనందించవచ్చు. కృష్ణుని యొక్క చరిత్ర చూస్తే పుట్టడం కూడా అటువంటి ఆకాశవాణి చెప్పడం ఏమిటి? కంసుడు తన చెల్లెల్ని చక్కగా రథం మీద తీసుకువెళ్తూ ఉండగా చెప్పడం ఏమిటి? తల్లిని 7 గర్భశోకాలు జైల్లో పెట్టించి చేయడం ఏమిటి? పరమాత్మ తల్లికి కలగవలసిన దుఃఖమాది. ఇటువంటి విషయాలు ఎన్నో చర్చకి వస్తాయి. కృష్ణ కంసుడు మేనమామ అలాగే తక్కిన సంధి చేయడానికి వెళ్ళి ద్రౌపదితో, సంధి నేను చెయ్యనులే, పర్వాలేదు, సంధి జరగదు. అలాగే దుశాసనుడు ఆ చీరలు లాగుతున్నప్పుడు చెయ్య వెంటనే అక్కడికి తెగిపోవలసి పడిపోవలసింది. అంతేకాని గంటల కొద్దీ ఆయన లాగడం, ఈయన చీరలు ఇవ్వడం, సభికులందరూ చూసి ఆనందించడం టీవీ ప్రోగ్రామ్ లాగా, ఇవన్నీ ఏంటి? కర్ణుని చావు ఎలాంటిది? గురువుని ధర్మరాజు సత్యవంతుడు అబద్ధం ఆడన్నవాడు అబద్ధమాడి గురువుని చంపడం ఏమిటి? ఎన్నో విషయాల్లో నిజమైన తత్వానికి సమన్వయపరచడం చాలా కష్టం కృష్ణుని చరిత్ర. అందుకే రామకృష్ణులనే ఉంటుంది భాగవతంలో, ఎక్కడా 2 కళ్ళు 2 చేతులు 2 కాళ్ళులాగా రామకృష్ణులు ఇద్దరూ కలిసి ఒక దైవ స్వరూపం అని ఋషులు నిర్ణయించారు. కృష్ణస్తు స్వయం భగవాన్ అని ఉంటే ఉండొచ్చు ఎన్నో, అలాగా ఎవరి మటుకు వారు భగవానులే తయారవుతున్నారు. కృష్ణుడు భగవంతుడు అన్నది విశేషంగా మనం ఆమోదించాం. ఏమిటి భగవత్ యొక్క తత్వం ఏమిటి? అందుకే ఋషులు దీన్ని చాలా చక్కగా విశ్లేషించి రామకృష్ణులు ఇద్దరూ కలిసి ఒక అవతారము అని నిర్ధారించారు. లేకపోతే అర్జునుడిని సన్యాసి వేషం వేయించి సుభద్రతో పెళ్లి చేయించడం ఏమిటి? ఇది సన్యాసులకి ఏమైనా మర్యాద తెచ్చే విషయమా? మనం ఏమనుకోవాలి సన్యాసుని చూసి? అలాగే గురువుల చేత అబద్ధం ఆడించి గురువుల్ని, చిన్న పిల్లల్ని, ఉప పాండవుల్ని అడ్డుకోలేడా? ఈ యుద్ధాన్ని ఆపలేడా? ఎందుకు భక్త రక్షణ అన్నది ఎక్కడ జరిగిందా? అందరూ భక్తులే. ఇటు 7 అక్షౌహిణీలు, అతను, వాళ్ళ తమ్ముళ్ళు, పిల్లలు, అందరూ భక్తులు గారా? ఒక దుష్ట చతుష్టయాన్ని తీసేస్తే భారత యుద్ధం అవసరం ఉండేది కాదేమో. ఎందుకు యుద్ధం జరిగింది? వితంతువులు, అనాథలు,
అందరూ మిగిలి దేశాన్ని ఏమిటి ఉద్ధరింపబడింది దేశం? ఇది ఆలోచించిన వాళ్ళు లేరా? రుక్మిణి రాక్షస వివాహము, తల్లిదండ్రులు నిశ్చయం చేసిన పిల్లని పెళ్ళి తీసుకువెళ్ళిపోవడమేనా? ఈ విధంగా జరిగితే ఇప్పుడు ఎవరైనా ఆమోదిస్తారా? ఇలాగా చాలా విషయాల్లో ధైర్యంగా ఆలు. ఋషులకి భయం అన్నది ఉండదు. బ్రాహ్మణా సంతు నిర్భయా. భగవంతుడు అన్నది ఏదో ఆలోచన చేసుకుని అన్నీ భగవత్ లీలలే అనుకుని అర్థం చెప్పుకుని ఆనందపడిపోవడం ఎంతవరకు ఉపయోగపడుతుంది? అలాగే రామచరిత్ర తీసుకుంటే తేడా ఉంటుంది. ఎప్పుడో యుగాలు ఏవో ఉన్నాయి, ఇది కలియుగం కాదు. అన్ని యుగాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. సత్యం, ధర్మం, న్యాయం అన్నీ ప్రతి కాలంలో అన్ని యుగ లక్షణాలు కూడా ఉంటాయి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. నాలుగు వర్ణాలు వేరేనా? గుణకర్మ ప్రతి మనిషిలో నాలుగు వర్ణాలు ఉంటాయి. డిగ్రీలు తేడా. ఒకప్పుడు ఎచ్చుగా బ్రాహ్మణత్వం ఉంటుంది, బ్రహ్మత్వం జ్ఞానం ఉన్నప్పుడు, పని చేసుకున్నప్పుడు సూర్యుడు, ప్రాపర్టీ తన యొక్క ఆస్తుల్ని రక్షించుకున్నప్పుడు క్షత్రియుడు, గోవుల్ని లేకపోతే బజారుకు వెళ్ళి కొని ఈ పరిస్థితుల్లో వైశ్యుడు. సో చాతుర్వర్ణ లక్షణాలు ప్రతి మనిషిలోనూ, హెచ్చు తగ్గుల్లో ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అంతేకాని వేరే కేటగరైజేషన్ చేసి ఇప్పుడు ఎన్ని కులాలు, ఎంత దుర్మార్గం సృష్టిస్తున్నారు. అంచేత ఈ వీటిని మాటల్ని ప్రమాణం తీసుకుని అందరినీ తినేసి విశ్వరూప సందర్శన యోగంలో చెప్తాడు. అందరూ పళ్ళయందు చిక్కుకుని తింటూ ఉంటే దేవతలందరూ ఇది చూడ్డానికి ఎంతో దర్శనకాంక్షిణ. నిజమేనా, దేవతలు అది చూడ్డానికైనా ఉంటారు? సిద్ధ సంఘా అవి బయట ఉన్నట్ట వాళ్ళు నమస్కారం పెడుతుంది. పరమేశ్వరుడు ప్రజలకి ఉపకారం చేయాలి. ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు ఈ భూలోకంలో. మనం యదాయదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి, ధర్మం శుభ్రంగా నశించినప్పుడే భగవంతుడు రావాలా? మనుషులందరూ ఉండి ధర్మాన్ని నశింపజేయాలా? చేస్తే అప్పుడు భగవంతుడు వస్తాడని చెప్పి మనం ఆ విధంగా నాశనం చేయాలా? ఇప్పుడు శుభ్రంగా పోడు కల్టివేషన్ లాగా అన్ని కాల్చి పారేస్తే మళ్ళీ చిగుళ్ళు వస్తాయని ఆ విధంగా ధర్మాన్ని నాశనం చేయడమా మనం చేయవలసింది? ప్రతి మనిషిలో ఆ పరమాత్మ ఆత్మారాముడు. అంచేత పరమాత్మ తత్వం ప్రతి మనిషి నిర్వర్తించాలి. అప్పుడు ఈవిల్ రాక్షసత్వం ఉండదు. పరమాత్మ ఎప్పుడో వచ్చి అవతరించవలసిన అవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పరమాత్మ యొక్క ఉనికి మనకి తెలియబడాలి. మనలోనే ఆ పరమాత్మ ఉన్నాడన్నది తెలుసుకుని హీనం దూరయతి వా దూషయతి ఇది హిందూ అని, హిందూ అన్నదానికి ఎవరు కూడా ఇప్పటి వరకు వ్యుత్పత్తి అర్థం చెప్పలేకపోయారు. ధ్యానంలో పరమాత్మ కృష్ణుడు నాకు సారథి, ఆయన పార్థ సారథి. రాజ్యం కాదు, రాజ్యం చేయడానికి రాలేదు, సారథ్యం చేయడానికే వచ్చాడు. ఆయన ధ్యానంలోనే నాకు ఎన్నో సత్యాలు తెలియబడ్డాయి. హీనం దూరయతి ఇది హిందూ, హీనమైన దానిని దూరం చేసేవాడు. అంటే ప్రపంచంలో మానవులందరికీ కూడా ఈ గుణం ఉండాలి. రామాయణం యొక్క విశేషం ఏమిటంటే, ముందు ఫస్ట్ క్యాంటో ఓపెనింగ్ ఎత్తుకోవడమే, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. గుణాలన్నీ 16 గుణాలు పోత పోసినట్టు, ఇంకొక 40 గుణాలు నారదుడు వాటికి, 56 సద్గుణాలు మానవ గుణాలతోటి రాముని యొక్క వర్ణన జరుగుతుంది రామాయణం మొదట్లోనే. అలాగే సీతామ్మ వారు ఎటువంటి సద్గుణాల రాశి,
వారిద్దరూ ఆదర్శం. అంచేత మనకి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? బలభద్రుణ్ణి, కృష్ణుణ్ణి ఊరేగిస్తారు సుభద్రతో, మొండి చేతులవి మొండి అని కథ చెప్తారు. పార్వతి పరమేశ్వరులు, సీతారాములు కృష్ణుడితోటి ఎవరిని ఊరేగించాలి? రాధాకృష్ణుల, సత్యభామాకృష్ణుల, రుక్మిణీ కృష్ణుల, తక్కిన అష్టమహిషుల 16,000 ఎవరు? అన్నీ ఒకటే అస్కలిత బ్రహ్మచార్యమా? ఏ విధంగా ఈ కథలకి ఆలోచనతో విశ్లేషించి శక్తి మనకి పోయినప్పుడు గాయత్రి చేస్తారు ధియో యోన ప్రచోదయాత్. ఏమిటి ధీ? బుద్ధి ఏ విధంగా ప్రచోదితం అయినప్పుడు ఏ విధంగా తెలుసు? వివేకానందుని యొక్క ఇక్కడ వివేకానంద హాల్ ఇనాగరేషన్కి 62 రాధాకృష్ణ గారు వచ్చారు. ఆయన బర్త్డే రేపు, టీచర్స్ డే అని చేసుకుంటాం. ఆయనతోటి నేను ఎన్నో గంటలు గడిపేవాడిని. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు పద్యాలు చదివించుకోవడం ఆయనకి ఎంతో చాలా ముచ్చటగా ఉండేది. అంచేత నన్ను పక్కన కూర్చోబెట్టుకుని రామకృష్ణరావు గారు, భర్తృహరి ఏమన్నాడు, భాగవతంలో పోతన ఎలా చెప్పారు, ఇలాగా ఎన్నో పద్యాలు దాశరథి శతకం ఇవన్నీ చెప్పించుకునేవాడు. రెస్పెక్ట్ ఫర్ లెర్నింగ్, విద్య అంటే ఆయనకు ఉన్న అభిలాష. విద్యని అభివృద్ధి చేసుకునే వాళ్ళ మీద ఆయనకి అంత ప్రేమ అభిమానాలు ఉండేవి. నేను మాస్టర్ ఆఫ్ లాస్ మెడ్రాస్ 60 సంపాదించుకున్నాను యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా, అందుకు ఆయనకి అంత ప్రేమాభిమానాలు నా ఎందు ఉండేవి. నేను అనర్గళంగా వేలాది సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యాలు, ఇంగ్లీష్లో నా పోయమ్స్ చదివించుకునేవారు వారు. అలాగా ప్రతి మనిషి కూడా బుద్ధిని ఉపయోగించుకుని ఏ విధంగా ఏది సత్యం ఏది అసత్యం, రామకృష్ణ మిషన్లో నాణ్యాస్పృహ రఘుపతే హృదయే స్మదీయే సత్యం వదామి చ భవాన్ అఖిలాంతరాత్మ, ఈ ప్రార్థన ఎప్పటి నుంచో ప్రతి ఏకాదశి నాడు వారు చేస్తారు. దాని అర్థం అది అమలు చేసుకోవాలి. ఏదో తుడుపుకి చదవడం కాదు. కృష్ణుని మీద నేను 100 చెప్పగలను చాలా చక్కని, ఎంతో ఆనందంగా ఉంటుంది. లీలాసుకుని యొక్క కృష్ణ కర్ణామృతం కృష్ణుడు మన ముందు నిలబెట్టేస్తాడు. అంత ఆనందంగా ఉంటాయి కృష్ణుని యొక్క భావన. కానీ పిల్లకాయలు వాళ్ళకి ఏ విధమైన దారి, ఏమిటి నేర్చుకోవాల్సింది కృష్ణతత్వంలో అన్నది ఎవరూ చెప్పటం లేదు. దాండి డ్యాన్స్ అని, ఏదో జపాలని, రాధాని ఆలోచించాలి. ఏమిటి మానవులకి ఏ విధంగా ఏ తత్వం ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకున్నప్పుడు ఎలా? అన్నీ ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, 33 దేవతలు ఉన్నారు, 3 అన్నారు. ఇప్పుడు చూడండి ఎన్నో మళ్ళా వచ్చేస్తున్నాయి, ఎన్నో పుట్టుకొస్తున్నాయి. అలాగ చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు అని చెప్పి శ్రీనాథుడు చెప్పినట్టు ఈ దేవతల వల్ల ఏమిటి మనస్సుకి ఏ విధమైన జ్ఞానోదయంగా కలుగుతుంది మనుషులకి? ఎంత కాలం వృధా అయిపోతుంది. చిన్న ప్రసాదం పెడితే గంటల కొద్దీ క్యూల్లో నిలబడిపోతున్నారు. ఏమిటి ప్రసాదం? మనం పీల్చి గాలి కూడా దైవ ప్రసాదం అన్నది ఆలోచించి నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకునే పద్ధతి ఏమిటి? ఏదో గంటల కొద్దీ అలా క్యూల్లో నిలబడి ఓ ప్రసాదం తినేస్తే జ్ఞానం వచ్చేస్తుందా? చక్కని కావ్యాలు చదవాలి. విద్య లేనిదే జ్ఞానం అన్నది రాదు. విద్య ఎలా వస్తుంది? రామాయణం అన్న కావ్యం మహత్కావ్యం. ఆయన వాల్మీకి ఎలా రాశాడు 24,000 శ్లోకాలు? రామ్ 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 తపస్వాధ్యాయ నిర్తం తపస్వీ వాగ్విదాంబరం అని 24,000 శ్లోకాలు. త్యాగరాజస్వామి వారు 24,000 కీర్తనలు.
సుమతి సతిమం రాసిన ఆయన కూడా శ్రీరాముని దయచేత మొట్టమొదటి శబ్దం రామసత్వం. నేను 1940లో చదువు మొదలుపెట్టినప్పుడు విద్యాభ్యాసం శివ పంచాక్షరితో పాటు రామశబ్దాన్ని చెప్పారు. రామ రామో రామా హే రామ హే రామో హే రామా 3 వచనములు 8 విభక్తులు 24 మాటలు రామశబ్దం పలుకుతుంది చిన్ననప్పుడే. దానివల్ల లోపల ఒక విధమైన మార్పు వస్తుంది. ఈ మానవ దేహంలో ఉన్న 24 శక్తులకి శక్తినిచ్చేది రామశబ్దం. 24,000 శ్లోకములు, గాయత్రి 24 మాత్రలు, దేహంలో 24 శక్తులు, రోజుకి 24 గంటలు. ఇలాగా 24 రిప్స్, 24 విశేషం. అందుకే ఋషులు మొదటి శబ్దం రామశబ్దం 24 శబ్దాలు పెట్టారు మాటలు. అంచేత రామశబ్దం కానీ పిల్లలకి అలవరిస్తే చక్కని జీవితం అంతా వాళ్ళని రక్షిస్తుంది. శ్రీరామరక్ష సర్వజగత రక్ష, శ్రీరామరక్ష 7 ఆయుష్. పూర్వకాలం రామాయణం చదివితే రామరాజ్యంలో ఒక్కరు కూడా వికలాంగులు, వితంతువులు, అనాథలు, రోగులు లేరు. సర్వం ముదితమే వాసి సర్వధర్మపరోభవత్ రామమే మానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. ఇప్పుడు టెర్రరిజం, ఉగ్రవాదులు ఎంతలా ఎంత భయంకరమైన ఇవి జరుగుతున్నాయి. ఈ ఉగ్రవాది రత్నాకరుడు కూడా ఒక విధమైన ఉగ్రవాది, దోచుకునేవాడు. కానీ రామమంత్రంతో వాల్మీకి మహర్షిగా మారిపోయాడు. రాతి బండ కూడా మునిపత్ని అయిపోయింది అహల్య. అలాగా రామనామం, రామతత్వం, రామచరితం అన్నది చాలా విశేషమైనది. ఈ 4 రామచరితం, రామతత్వం, రామనామం అన్నది ప్రతి వారికి తెలుసుకోవాల్సిన విషయం. వీటితోటి పూర్వం ఆ శక్తి, ఆత్మశక్తిని పెంపొందించుకుంటారు. తక్కిన ఎన్నో విధమైన దేవ బహుశాకాహ్యనంతశ్చ ఎన్నో విధంగా వీధికొక దేవుడు, వీధికొక గురువు. గురువు అన్నది ఎవరు? గీతలో పరమాత్మ చెప్తాడు, ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మన జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. గీతలో ఆ కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. ఇవన్నీ ఇలాంటివే తీసుకోవాలి. గీత మొదటి నుంచి ఆఖరి వరకు 701 శ్లోకాలు ఎప్పుడో నేను అప్పచెప్పేవాడిని 50 ఏళ్ళ కిందట. ఏమి ప్రయోజనం లేదు జపమాల చెప్పేస్తే, అర్థం ఏమిటి, ఏమి పనికొచ్చేవి అన్న తెలుసుకొని వారు ఏం చేస్తే నేను లాభం, ఎన్నేళ్ళైనా సరే ఉపయోగం లేదు. అంతే, గీత యొక్క సారాంశం అన్నది 10-15 శ్లోకాలు ముఖ్యమైనవి తెలుసుకోవాలి. రామాయణంలో సీతారాముల చరిత్ర అటువంటి విశేషమైనది. ఆ తల్లి రాముడు అడవికి వెళ్తున్నప్పుడు జనక మహారాజు యొక్క పుత్రి దశరథ మహారాజు కోడలు ఉండిపోవచ్చు కదా, రమా నీ ముందు వెళ్తున్నప్పుడు ఆ ముళ్ళు ఏరేస్తాను నీ నడక్కి బాధ కలిగించకుండా అని. ఆవిడ వెళ్ళిపోయినప్పుడు రాముడు అరణ్యకాండంలో ఎంతో రోధిస్తాడు. లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఆయన కావలిస్తే 100,000 మంది రాలేరు, దొరకరు. రాముడు, నేను సూర్యుడిని, ఆ తల్లి ప్రభ, నా ఇద్దరు ఒకటే, అంచేత డిఫరెన్స్ లేదు మాకు ఏ విధమైనది. అలాగే సీతమ్మవారు, రాముడు వచ్చి మండోదరి నీకు రోజు కాళ్ళు పడుతుంది, దేవీ దేవతాశక్తులన్నీ నీకు సేవలు చేస్తాయి అంటే ఆ తల్లి ఒక గడ్డి పూస పడేస్తుంది. దీనికంట హీనం రా నువ్వు చెప్పినవి, రాముడెక్కడా నువ్వెక్కడా, రాముడే నాకు. శాశ్వతంగా వాళ్ళిద్దరూ లక్ష్మీనారాయణుడు ఈ భూలోకంలో. అలాగే ఆఖరిని వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది, రాముడు పని పూర్తి చేసుకుని మళ్ళీ లక్ష్మీనారాయణులుగా స్వర్గంలో. అంతేకాని ఈ భూలోకంలో వచ్చిన వారు ఎవరు? ఎక్కడో నారాయణుడు, ఎక్కడో లక్ష్మి కాదు, సీతా మహాలక్ష్మి అంటాం. ఈ భూలోకంలో మానవులకి ఆదర్శమైంది సీతారాముడు. వెంకటేశ్వర స్వామిని నేను 3:30 కల్లా నేను కూర్చునేవాడిని స్వామివారి దగ్గర. కౌసల్యా సుప్రజారామ అని లేపేవారు ఆయన.
రామా లే అని. అలాగే అవని తనయా తమని ఆఖరిలో కూడా నాలుగు శ్లోకాలు రాముని రూపంగానే నాకు దర్శనమిచ్చారు. రామ కరావలంబ స్తోత్రం నేను రాశాను. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప నన్ను పిలిచి లేరా రామా తీసుకో కాగితం అని చెప్పి, బాలం విభూషణ విరాజిత నీలదేహం లీలోపలాలిత మనోనయనానుకూలం త్వాం పూజయామి మునివందిత పాత్ర శ్రీరామచంద్ర మమదేహి కరావలంబం. కరావలంబ స్తోత్రం స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు అప్పుడప్పుడు రాశాను. అంచేత రాముల వారే ఆయన రామరాజ్యం కోసమే దేవీ దేవతలు 33 కోట్ల మంది శ్రమించారు. ఇప్పుడు అందరూ కూడా మన గ్రామ దేవతలు వారందరూ కూడా మరిడమ్మ నూకాలమ్మ వీరందరూ కూడా రాముని చెల్లెళ్ళని మనకి చెప్పారు. అది తెలుసుకోవాలి. తెలుసుకుని ప్రతి ఆలయంలో ప్రతి ఇంటిలో రామ పట్టాభిషేకం చిత్రపటం పెట్టుకోవాలి. పిల్లలకి రాముని శ్లోకాలు చెప్పించాలి. అంటే అప్పుడే మన దేశానికి మళ్ళా శాంతి అన్నది కలుగుతుంది. ప్రశాంతి దేశం నిండా ప్రతి వారికి కూడా ఇంతమంది దేవీ దేవతల వల్ల ఏమి ప్రయోజనం లేదు. అందరూ ఒకటే అన్నట్టు రామబాణంలాగా తీసుకురావాలి. వెనకాతలు ఎన్ని ఏనేళ్ళున్నా రామబాణం ఉంది. నిద్రలో లేపినా సరే ఎవరా మీ దేవుడు అంటే రాముడు అని చెప్పగలిగినాడే మన దేశానికి మళ్ళా ఐక్యత వస్తుంది. గాంధీ ఎందుకు? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావనుడు ఆయన ఒక్కడే.